Slam ceremony. I would request. ఈ రోజున నేను ఫ్లయింగ్ క్యాట్స్ ఇన్స్టిట్యూట్ ఇండక్షన్ సెరమనీకి వచ్చాను. ఈ రోజు నుండి ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఏవియేషన్ కోర్సెస్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి ఇనాగరేషన్ జరిగింది. ఈ మూడు కోర్సెస్ కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ అవర్ ఇండస్ట్రీస్. చాలా కంట్రీస్లో ఇన్కమ్ అంతా కూడా ఈ టూరిజం మీదనే వస్తుంది. ఈ టూరిజం బాగా ఉండాలంటే ఈ మూడింట్లో బాగా ట్రైనింగ్ ఉండాలి. ఏవియేషన్ ఇండస్ట్రీలోను, హాస్పిటల్ మేనేజ్మెంట్లోను, హోటల్ మేనేజ్మెంట్లోను. ఆ విధంగా ఫ్లయింగ్ క్యాట్స్ వారు ప్రేమ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా మన విశాఖపట్నము, విశాఖపట్నం చుట్టూ ఉన్న యువకులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ మూడు ఇండస్ట్రీస్లోనూ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు ప్రేమ్ ప్రదీప్ మోర్త, విశాఖపట్నం ఫ్లయింగ్ క్యాట్స్ డైరెక్టర్ని. ఈరోజు 2016 ఫ్లయింగ్ క్యాట్స్లో ఓరియంటేషన్ డే. ఓరియంటేషన్ డే అనేది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా ప్రతి సంవత్సరం కూడా మనం కండక్ట్ చేయడం అనేది మన కల్చర్లో భాగంగా అయింది. ఏవియేషన్ హాస్పిటాలిటీ టూరిజం సంబంధించినటువంటి ఈ యొక్క రంగాల్లో ప్రొఫెషనల్స్ని తయారు చేసి పంపించడంలో నిష్ణాతులుగా ఫ్లయింగ్ క్యాట్స్ మాత్రమే మార్కెట్లో నిలబడడం అనేది గర్వకారణంగా మేము చెప్పుకోగలుగుతాం. ఓరియంటేషన్ డేగా ఈ సందర్భంగా ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు మన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ గారు వచ్చి ఒక కార్యక్రమాన్ని ఆయన ఆరంభించడం, పిల్లలను ఉద్దేశించి మోటివేషన్ సంబంధించినటువంటి కొన్ని మాటలు వాళ్ళు చెప్పడం మాకెంతో స్ఫూర్తినిచ్చాయి.